జగం నిన్నను తాం వినే జగం మానమ్మ తమ్ముడే జగం నిన్నను తాం వినే జగం గౌరవ శాసనసభ్యులు, పొద్దుటూరు శాసనసభ్యులు, వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి, కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మన ఆత్మీయ నాయకుడు, మన విపరీతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆహ్వానిస్తా ఉంది. ఈ సందర్భంగా 2 విషయాలు ఆయన చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. 1, 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసి, మరొక వారం నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని 1,700 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు ఇచ్చి పేదరిక జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు, వారి సారథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి కవల పిల్లలైనందుకు దాదాపుగా 1,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సారథ్యంలో నిర్వహించినందుకు, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి నిరుపేదలైనటువంటి పేదల యొక్క సొంత ఇంటి కల నెరవేర్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరొక మాట కూడా వారిని అడుగుతా ఉన్నా. దేవుని దయవలన ఈ ప్రజల ఆశీస్సుల చేత మళ్లీ తమరు 2వసారి ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పనిసరిగా విశ్వసిస్తా ఉన్నాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా. తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి మీ చల్లని దీవెనలు ఈ ప్రొద్దుటూరు నియోజక ప్రజల పట్ల ఉండాలని, ఈ ఊరి ప్రజల యొక్క అవసరాలను మీరు గుర్తెరిగి మరింత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని తమరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే తమరు ఈ సభను నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికపై ఉన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి